Wait, wait, guys. Are you observing something? ఇక్కడ వాళ్ళు అంత ఎనర్జీస్ ఉండి ఇక్కడ రావడం గల కారణం సంథింగ్ డిఫరెంట్. దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎ కామన్ మ్యాన్ లైఫ్. దే వాంట్ టు టీచ్ అస్ సంథింగ్ ఎల్స్. అంటే మన పూర్వీకులు కూడా టైం ట్రావెల్ చేసే విధానం తెలుసు అన్నమాట. సో ట్రాక్ దెమ్ ఎవ్రీ మూమెంట్. వి మే గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టైం ట్రావెల్. పాచికలతో ఆటలాడే శకుని మామ, ఇప్పుడు నిన్ను నేను ఆడుకుంటాను చూడు. హలో, శరత్ చంద్ర స్పీకింగ్. ఓకే చెప్పండి. ఓకే 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 రైట్. ఓకే అది ఓకే రైట్. థ్యాంక్ యూ రైట్. సార్ నమస్తే. సార్ నమస్తే. శరత్ చంద్ర స్పీకింగ్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నా సార్. మా అన్నయ్య నా ఆస్తులన్నీ మొత్తం కబ్జా చేసింది సార్. మా ఆస్తులు ఎలా అయినా కోర్టులో మీరు కేసేసి మా వైపు గెలిచేలా చూడాలి సార్. మీరు ఎలా అయినా సార్ ప్లీజ్ సార్. సరే నీకు చూస్తే కేసు మనదే అయింది బాబు. ఓకే సార్. ఎంత ఇవ్వగలుగుతావు సార్? అమౌంటా సార్? అమౌంట్ అంటే చాలా కష్టం సార్. నేను ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు పోషించుకోవడం కష్టంగా ఉంది. మనీ లేకుండా అంటే నాట్ పాసిబుల్ సార్. ప్లీజ్ సార్, నాకు ప్లీజ్ సార్, మీరు ఎలా అయినా హ్యూమానిటీతో కేసు ఇస్తారని అనుకుంటున్నాను సార్. మానవత్వంతో కేసు టేకప్ చేస్తా బాబు, కానీ అక్కడ కూడా నిండాలి కదా సార్. ప్లీజ్ సార్ చూడండి సార్, కాస్త మా పిల్ల వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే దీన స్థితిలో ఉన్నారు సార్. సరే చూద్దాం, ఆలోచించుకో. ఆలోచించుకోనేది 2 నిమిషాలు టైం ఇస్తాను, నీకు ఆలోచించి మాట్లాడు. నాకు వేరే కాల్ వస్తుంది సార్. సార్ కాస్త సార్ ప్లీజ్ సార్. సార్ సరే సరే బాబు సరే చూద్దాం చూద్దాం. శరత్ మాట్లాడేది? అవునండి. ఎవరు మాట్లాడేది? అన్నా నా పేరు శ్రావణ్. నేను కేసు గురించి మాట్లాడటానికి ఫోన్ చేసి చెప్పండి. ఏం లేదే, ఉన్నది చెప్తున్నా. మా తమ్ముడు లాంటి కబ్జా చేసిన ఆస్తులు అది ఎట్లా వేసి నా చేతికి కావాలి, కేసు గెలవాలి. మా తమ్ముడు కేసు వేసిండు. అవునా? మంచివాణి కాదు. మా తమ్ముడు లాంటి కబ్జా చేసినట్టే మీకు అర్థమవుతుంది. కేసు మాత్రం గెలవకపోతే మంచిగా ఉండదు. ఇక అవునండి చేస్తాం, కానీ మీ ఆసక్తి కేసు టేకప్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమే కదండి. సరే ఇప్పుడు కేసు టేకప్ చేస్తున్నారా లేకపోతే? ఏం లేదు. ఇంతకీ ఎంత అంటున్నారు మరి? ఎంత మీద అడుగుతారు మీరు? నేను ఒక 20 లక్షలు ఇస్తాం. 20 లక్షలు అంటే కష్టమే అండి. చెప్పండి మీరు ఎంత తీసుకుంటారు అండి? నా మాట చెప్పాలా కదా, డాక్టర్ దగ్గర రాలే కదా. సరే ఒక 35 చేసుకోండి. 35 ఫైనల్? 35 కాదు 40 తీసుకోరు. 1 లక్షలు కేసు మాత్రం గెలవాలి చెప్పింది ఇప్పటిదాకానే అని చెప్పేసి చేద్దాం. కానీ కొద్దిగా సాక్ష్యాలు విషయాలు చెప్పినట్టు చెప్పాల్సింది. మీ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చుకోండి. అవన్నీ చూసుకుంటాం. అవన్నీ చూసుకుంటాం. ఓకే సరే, ఆఫీస్ లో కలవండి, మాట్లాడదాం. తప్పక సార్. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ అదే కేసు విషయము మాట్లాడదామని చేసిన. చెప్పండి సార్. సో కేసు టేకప్ చేయాలా? మరి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. ఖర్చుల ఎంత అయితే సార్? అందాజు అవుతాయి బాబు ఒక 10 అంటే కష్టం బాబు. ఒక 15 వేలు తీసుకో. 15 వేలు తీసుకో. 15 వేలు తీసుకొని రా అర్జెంట్. ఇప్పుడు సార్ నా దగ్గర మిమ్మల్ని నమ్మి నేను 15 వేలు ఇవ్వగలుగుతా సార్. కానీ కేస్ చేయకపోతే నేను నాకు బతుకులేదు సార్. అదే చేద్దాం చేద్దాం, దాంట్లో తొందర ఏం లేదు సార్. మరి కేసు గెలుస్తానా సార్? గెలుస్తామా అంటే దాంట్లో చూడాలి. కేసు డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఎట్లా ఉంది, స్టాండర్డ్ ఎట్లా ఉంది చూసిన తర్వాత చెప్పగలుగుతాం సార్. నేను మొత్తం మిమ్మల్ని నమ్మి నా 15 వేలు మీకు అప్పచెప్తున్నా సార్. అంతా మీ దయ. పర్వాలేదు పర్వాలేదు, నేను చూసుకుంటానే ఉన్నా కదా. నీకు ఎందుకు టెన్షన్ ఉందా?
అన్న అంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు. ఇద్దరి మధ్యలో కబ్జా కేసు అన్నమాట. పైగా ఇద్దరికి తెలియకుండా నన్నే అప్రోచ్ అయ్యారు. సో మనీ మ్యాటర్స్, ఇద్దరి దగ్గర డబ్బులు ఆగిద్దాం, మనీ ఎవరెక్కిస్తే వాళ్ళని గెలిపిద్దాం. చెప్పండి. ఏం లేదు, నేను డబ్బులు తీసుకొని ఆఫీస్కి రమ్మన్నా కదా. అవును. అవసరం లేదు, ఇప్పటికైతే కొద్ది అమౌంట్ ఇస్తాయి. వేరే వాళ్ళకి నేను మనిషిని పంపిస్తాను ఆ ప్లేస్లకి. సరే, నేను మళ్ళీ ప్లేస్ అడ్రస్ చెప్తాను. నేను అక్కడికి మీ మనిషిని పంపియ్యు, తెలుసుకునే అవసరం లేకుండా అక్కడ డబ్బు పంపిస్తాను. అర్జున, నీ తెలివితేటలేంటో కలియుగంలో చేయించు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు వీరుడివి యోధుడివని. Just show it on projector. Okay, sir. అరే మామ, నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా, కానీ ప్లానింగ్ లేకుండా సివిల్స్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం రా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అరే అదే కాదు, రీసెంట్గా సివిల్ సర్వీస్ కోసం ఒక అన్నం కలిసాను, అతను సజెషన్స్ అని తీసి చెప్పాడు. విల్ యూ స్టాప్? జస్ట్ వెయిట్ ఫర్ దట్. దేర్ విల్ బి నేమ్ ఆఫ్ విజయ్ సుబేదా ఇన్ టాప్ 5 సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్. ఎగ్జామ్ కదా, ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు ఇలా ప్రిపేర్ అవుతూనే ఉంటున్నాను. రేపు నా ఎంగేజ్మెంట్ తెలుసా? ఏంటి? హలో 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 హలో. మిత్రమా, మనకు కష్టం బాధ కలిగేదాకా వేలా ఉంటాయో తెలియదు కదా. నా లైఫ్ కి నాకు సాటిస్ఫాక్షన్ తీసుకుంటుంది. మధ్యలో నువ్వెవరయ్యా? నా ఫ్యామిలీ ముందు నేను క్లీనింగ్ ఫ్రెండ్ అయిపోయా. మిత్రమా, నువ్వు చెడ్డవాడి కాదు. నీ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళని సంతోషపెట్టాలి. నువ్వు ఈ విధంగా మారావు, ఈ పరివారం అంతా నీదే అనుకో, అప్పుడు నీకు ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది. కాన్ఫిడెన్స్ అంటే సక్సెస్ అంటే సివిల్ రిజల్ట్ ఏమైంది? ఓహో, పేపర్ వన్ మర్చిపోయిందా? ఓ సారీ రా, నువ్వే కొట్టుకోవచ్చు సెల్ఫ్ కదా. కంగ్రాట్స్. షేక్ యా. ఏమైంది మిత్రమా, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ నిరాశ? ఏంటి బ్రో ఈ జీవితం, ఫ్యామిలీ టెన్షన్స్, కెరీర్ ప్రెజర్,
ఈ జీవితంలో దేన్ని పొందాలో దేన్ని వదిలేయాలో అర్థం కావట్లేదు. ఈ జీవితం పోవడం దేనికి? మిత్రమా, నీ కెరియర్, నీ లైఫ్, నీ ఫ్యామిలీ, నీ గర్ల్ఫ్రెండ్ అంటే ఎవరు? నువ్వు, నీ స్వార్థం. నీకోసం నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ కర్మఫలం. నీ వెనుక 10,000 మంది ఉండొచ్చు, కానీ నీకోసం నువ్వు మాత్రమే పోరాడాలి. నీ లక్ష్యం సాధించాలి అంటే నీ స్వార్థాన్ని, నీ అతి నమ్మకాన్ని వదిలిపెట్టి ముందుకు పోరాడాలి. కష్టే ఫలి, స్వార్థం లేకుండా ప్రయత్నించు, విజయం నీ చేకూరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎవరు మీరు, ఎక్కడుంటారు? నిటికి సూత్రధారివి, నువ్వు లేకపోతే ఎలా కృష్ణ? సార్ సార్, నేను ఒకటి గమనిస్తున్నాను, ఈ బృందావనం గార్డెన్స్లోకి చాలామంది వస్తున్నారు మీరు సహాయం చేశారని. అసలు మీరు ఎవరు సార్? భక్త, నా పుస్తకాల్లో ఒక క్యారెక్టర్ని, నీ పుస్తకంలో నన్నే ఒక క్యారెక్టర్ని చేసాను. మీ మానవులకు సాధ్యం కానిది ఏదుంది? రాస్తూ రాస్తూ ఆ పెన్ను రాయడం ఆపేసింది కదా. అలాగే నీ జీవితంలో కూడా ముందుకు వెళ్తూ వెళ్తూ సమస్యల వల్ల ఆగిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే సమయాన్ని, తన లోపట్టున్న ధర్మాన్ని రక్షించుకుంటారో ఎప్పుడు మీ వెనువెంటే ఉంటా మిత్రమా.